హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ రైల్వే డిపార్ట్మెంట్ నుంచి కొద్దిసేపటి క్రితమే ఒక భారీ నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది టెన్త్ క్లాస్ లేదా టెన్ ప్లస్ టూ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు భారీ స్థాయిలో మూడు వేల ఒక వంద పదిహేను పోస్టులను అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా అయితే భర్తీ చేస్తున్నారు ఎటువంటి ఎగ్జామ్ లేదు ఎటువంటి ఇంటర్వ్యూ కూడా లేదు ఏపీ తెలంగాణ ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్ సంబంధించి అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లోనే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది ట్వంటీ నైన్త్ అక్టోబర్ అయితే మనకి లాస్ట్ డేట్ కాబట్టి ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా లైక్ చేసి సపోర్ట్ చేయండి సో చాలా మంది చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది లైక్ చేస్తున్నారు కాబట్టి మీరు లైక్ చేస్తే మేము కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాం అంత మించి అయితే ఏమీ లేదు కాబట్టి లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి డిస్క్రిప్షన్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ అవ్వండి సో ఫ్రెండ్స్ టాపిక్ వెళ్లే వెళ్ళే ముందు ఎస్పెషల్లీ ఐటీ లేదా సాఫ్ట్వేర్ జాబ్స్ విషయంలో మనలో చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి అసలు నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తే టెక్ జాబ్స్ వస్తాయా నాకు సిజీపీ చాలా తక్కువ ఉంది నాకు జాబ్స్ కష్టమేమో బ్యాక్లాగ్స్ ఉన్నాయి జాబ్స్ తెచ్చుకోవడం పాసిబుల్ కాదేమో టాప్ కాలేజెస్ అయితేనే మంచి ప్లేస్మెంట్ వస్తే నార్మల్ కాలేజెస్ అయితే రావేమో డిగ్రీ డిప్లొమా బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తే టెక్ జాబ్స్ వస్తాయా ఇలా చాలా డౌట్స్ ఉన్నాయి సాఫ్ట్వేర్ జాబ్స్ రావాలంటే చాలా కష్టపడాలనుకుంటారు మీకు తెలుసా లాస్ట్ సిక్స్ మంత్స్ లో సిక్స్ హండ్రెడ్ ప్లస్ కంపెనీస్ పైగా టాప్ ఐఐటిఎన్స్ అండ్ ఎన్ఐటిఎన్స్ ట్రైన్ చేసిన థౌసండ్ ప్లస్ ఆఫ్ స్టూడెంట్స్ ని వాళ్ళ బ్రాంచ్ బ్యాక్గ్రౌండ్ సిజీపీ పర్సెంటేజ్ తో సంబంధం లేకుండా హై పేడ్ సాఫ్ట్వేర్ జాబ్స్ తెచ్చుకున్నారు వాళ్ళు ఏం స్కిల్స్ నేర్చుకున్నారు అండ్ మీరు ఏం చేస్తే హైపేడ్ జాబ్ వస్తుంది అని తెలుసుకోవాలని అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది అది క్లిక్ చేసి బుక్ ఏ డెమో క్లిక్ చేయండి సిసిబిపి వాళ్ళ కెరీర్ గైడెన్స్ ఎక్స్పర్ట్ టీం వాళ్ళు మీకు లైవ్ లో మీ యొక్క డౌట్స్ అన్ని కూడా ఏమున్నా సరే మీకు క్లారిఫై చేయడం జరుగుతుంది అండ్ ఇంకోటి ఆర్సీబీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు లాంటి ఈ తో అఫీషియల్ ఎడిటెక్ టై టైఅప్ అయ్యారు ఈ పార్ట్నర్షిప్ సాఫ్ట్వేర్ సైడ్ జాబ్ చేయాలనుకునే వారిని బోర్డ్ బోర్డ్తో ముందుకు తీసుకొని వెళ్తున్నారు కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఇచ్చాను దాని మీద క్లిక్ చేసి బుక్ ఫ్రీడమ్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నుంచి మనకి అధికారికంగా ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది ఈ నోటిఫికేషన్ సంబంధించి ఆల్ ఇండియన్ సిటిజన్స్ ఏ రాష్ట్రానికి చెందినటువంటి అభ్యర్థులన్నా సరే అప్లై చేసుకోవచ్చు దీనికి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ ఒకసారి గమనించుకున్నట్లయితే అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్లోనే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఆల్రెడీ మనకి స్టార్ట్ అయిపోయినాయి సెప్టెంబర్ ముప్పై నుంచి అక్టోబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై రెండు వరకు అఫీషియల్ వెబ్సైట్ యూస్ చేసుకుని మీరు అయితే ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోవాలి వీటికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ లింక్స్ అని కూడా మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను గాయస్ మనకి అప్లికేషన్ ఫీజు డీటెయిల్స్ గమనించుకున్నట్లయితే కేవలం హండ్రెడ్ రూపీస్ అప్లికేషన్ ఫీజ్ అయితే పెట్టడం జరిగింది కాబట్టి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీగా చెప్పుకోవచ్చు అలాగే ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండికాప్ అండ్ మహిళలకి ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు కాబట్టి ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి కాబట్టి ఆపర్చునిటీ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా తప్పనిసరిగా అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి గాయస్ మనకి వేకెన్సీస్ డీటెయిల్స్ గమనించుకున్నట్లయితే టోటల్గా మనకి మూడు వేల ఒక వంద పదిహేను పోస్టులనేవి అనేవి నోటిఫికేషన్ ద్వారా అయితే భర్తీ చేస్తున్నారు ఇక్కడ మనకి ఏడు డివిజన్ల వైజ్గా మనకి వేకెన్సీస్ అయితే కేటాయించే మీరు గమనించవచ్చు ఆ యొక్క డివిజన్ వైజ్గా మనకి వేకెన్సీస్ అన్ని కూడా ఉన్నాయి టోటల్గా మనకి మూడు వేల ఒక వంద పదిహేను పోస్టులు అనేవి ఈ నోటిఫికేషన్ ద్వారా అయితే భర్తీ చేస్తున్నారు మనకి యువర్కి సంబంధించి ఎస్సీ వాళ్ళకి ఎస్టీ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఫిజికల్లీ హ్యాండికాప్ వాళ్ళకి ఓబీసీ వాళ్ళకి అందరికీ కూడా వేకెన్సీస్ అనేవి సెపరేట్ సెపరేట్గా డివిజన్ వైజ్గా మనకి అయితే

గాయస్ మనకి సెలెక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే కేవలం మనకి అకాడమిక్స్లో వచ్చినటువంటి మెరిట్ ఆధారంగా మనకి పోస్టులకు సంబంధించి ఎంపిక అయితే చేస్తారు ఎటువంటి ఇంటర్వ్యూ లేదు ఎటువంటి ఎగ్జామ్ కూడా లేదు కాబట్టి ఇది ఒక గ్రేట్ ఆపర్చునిటీగా చెప్పుకోవచ్చు మనకి ఒక మెరిట్ అనేది ఏ విధంగా ఇస్తారు ఏంటని చెప్పేసి చూసుకున్నట్లయితే ఎవరైతే టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో అలాగే ఎవరైతే టెన్త్ క్లాస్ తర్వాత ఐటీఏ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో సో వాళ్ళకి సంబంధించినటువంటి మెరిట్ మార్క్స్ ఉంటాయి కదా వాటిని బేస్ చేసుకొని మీకు మెరిట్ అయితే తీస్తామని చెప్పేసి మనకి క్లియర్గా చెప్తున్నారు ఎవరికైతే ఐటీఐ క్వాలిఫికేషన్ లేదో వాళ్ళకు వచ్చేసరికి ఎయిత్ క్లాస్ పాస్ అయి ఉంటారు కదా సో ఎయిత్ క్లాస్తో పాటు మీకు సంబంధిత ట్రేడ్లో మీకు వచ్చినటువంటి మార్క్స్ని ఆధారంగా చేసుకుని వీళ్ళైతే మెరిట్ అనేది ప్రిపేర్ చేస్తామని చెప్పి చెప్తున్నారు ఎవరికైతే మెరిట్ బాగుంటుందో వాళ్ళందరికీ కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి పోస్టులకు సంబంధించి ఎంపిక అయితే చేస్తారు ఎటువంటి ఎగ్జామ్ లేదు ఎటువంటి ఇంటర్వ్యూ లేదు కాబట్టి ఇది ఒక గ్రేట్ ఆపర్చునిటీగా చెప్పుకోవచ్చు గైస్ ఈ నోటిఫికేషన్ సంబంధించి మనం అప్లై చేయడం ద్వారా మనకి కలుగుతున్నటువంటి బెనిఫిట్స్ ఏంటని చెప్పేసి మనకి సో నోటిఫికేషన్లోనే టెన్త్ పాయింట్లో క్లియర్గా అయితే మెన్షన్ చేస్తారు చూడండి హవెవర్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ద వేకెన్సీస్ నోటిఫైడ్ టు బి అప్ ఇన్ లెవెల్ వన్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వాళ్ళందరికీ కూడా ట్వంటీ పర్సెంట్ వెయిటేజ్ అయితే ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు ఎవరైతే ఈ యొక్క అప్రెంటిస్షిప్ చేసి ఉంటారో వా ఆ యొక్క క్యాండిడేట్స్ అందరికీ కూడా ఏదైతే మనకి ఆర్ఆర్బీ నుంచి రిలీజ్ అవుతున్నటువంటి లెవెల్ వన్ నోటిఫికేషన్స్ ఉంటాయో వాటికి సంబంధించి మీకు ట్వంటీ పర్సెంట్ వెయిటేజ్ అయితే కేటాయిస్తాయి కాబట్టి సో మనకి ట్వంటీ పర్సెంట్ వేకెన్సీస్ అంటే కనుక చాలా ఎక్కువ అని చెప్పుకోవాలి కాబట్టి మీకు ఈజీగా జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఇది ఒక గ్రేట్ ఆపర్చునిటీగా చెప్పుకోవచ్చు గైస్ మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు మనకి ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి ఏంటని చెప్పేసి చూసుకున్నట్లయితే మీ యొక్క స్కాన్డ్ ఫోటోగ్రాఫ్ కావాలి అలాగే మీ యొక్క సిగ్నేచర్ కావాల్సి ఉంటుంది అలాగే మీకు ఎయిత్ క్లాస్ టెన్త్ క్లాస్ సంబంధించినటువంటి మార్క్ లిస్ట్ కూడా మీకు అయితే కావాల్సి ఉంటుంది దీంతోపాటు ఐటీఐ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది మీకు క్యాస్ట్ రిజర్వేషన్ ఉంటే మీ యొక్క క్యాస్ట్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అలాగే మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వల్ల అయితే కనుక ఆ యొక్క ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ కూడా మీరైతే అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది గైస్ మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ గమనించుకున్నట్లయితే మనకి ద క్యాండిడేట్ మాస్టర్ పాస్డ్ టెన్త్ క్లాస్ ఎగ్జామినేషన్ ఆర్ ఇట్స్ ఈక్వివరెంట్ అండర్ టెన్ ప్లస్ టూ ఎగ్జామినేషన్ సిస్టమ్ విత్ మినిమమ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ మార్క్స్ అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు ఎవరైతే టెన్త్ క్లాస్ కానీ టెన్ ప్లస్ టూ క్వాలిఫికేషన్ కానీ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఉండి ఎవరికైతే ఐటీఐ సర్టిఫికేట్ ఉంటుందో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇన్ కేసు మీకు ఐటీఐ సర్టిఫికేట్ లేకపోయినా ఎయిత్ క్లాస్ పాస్ అయిన తర్వాత ఎన్సీవీటీ కానీ ఎస్సీవీటీ కానీ ఇష్యూ చేసినటువంటి నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఉన్నా కూడా మీరైతే అప్లై చేసుకోవచ్చు వాటికి సంబంధించినటువంటి ట్రేడ్ అని కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు వాటికి సంబంధించి డీటెయిల్డ్గా మనకి వేకెన్సీస్ అన్ని కూడా మనకి నోటిఫికేషన్ లోనే మెన్షన్ చేస్తారు గమనించాలి కాబట్టి ఎవరికైతే టెన్త్ క్లాస్ తో పాటు ఐటీఐ ఉన్నా ఐటీఐ సర్టిఫికేట్ లేకపోయినా కూడా మీరైతే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది మనకి రైల్వే రిక్రూట్మెంట్ సెల్ సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ఇక్కడ మనకి నోటీస్ పోర్ట్ అని చెప్పేసి ఉంది కదా దాని మీద క్లిక్ చేస్తే మనకి నోటిఫికేషన్ సంబంధించినటువంటి లింక్స్ అయితే కనిపిస్తే ఇక్కడ మనకి ఇక్కడ క్లియర్గా చూడొచ్చు లింక్ ఫర్ ఫిల్లింగ్ అప్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా దాని మీ క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది నోటిఫికేషన్ సంబంధించినటువంటి లింక్ అయితే ఓపెన్ అవుతుంది ఈ విధంగా వస్తుందన్నమాట ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా మనమైతే ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఇక్కడ మనకి స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీ ఈ విధంగా మనకైతే కనిపిస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకొని మీరు ఏ స్టెప్ లో ఏం చేయాలి ఏంటి అని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది మొత్తం కూడా డీటెయిల్గా చదువుకున్న తర్వాత క్లిక్ టు ప్రొసీడ్ ఫర్దర్ అని చెప్పేసి ఉంటుంది దాని మీద అయితే క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా నెక్స్ట్ పేజ్ అయితే మనకి ఈ విధంగా కనిపిస్తుంది కానీ మీరు ఏంటంటే ఏ కి సంబంధించి అప్లై చేద్దామనుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి సో ఆప్షన్ అయితే మీరు ఈ విధంగా అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట ఈ విధంగా ఇచ్చిన తర్వాత కంటిన్యూ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయాలి నెక్స్ట్ మనకి ఏంటంటే ఇక్కడ చూడొచ్చు క్లియర్గా సో ఇక్కడ మనకి ఆర్యూ డిఫరెంట్లీ ఏబుల్డ్ అని చెప్పేసి అడుగుతున్నారు ఫిజికల్లీ హ్యాండికాప్డ్ అయితే ఎస్ పెట్టి నెక్స్ట్ క్లిక్ చేయాలి లేకపోతే నో పెట్టి నెక్స్ట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి సో ఈ విధంగా పెట్టుకోవాల్సి ఉంటుంది తర్వాత మీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇవ్వాల్సి ఉంటుంది క్యాండిడేట్ నేమ్ మీ ఫాదర్ నేమ్ మదర్స్ నేమ్ కమ్యూనిటీ ఏంటి డేట్ ఆఫ్ బర్త్ ఏంటి డీటెయిల్స్ అన్ని కూడా మీరైతే ఇవ్వాల్సి ఉంటుంది మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చిన తర్వాత కింద క్యాప్చర్ కోడ్ ఉంటుంది ఆ సెక్యూరిటీ కోడ్ అనేది ఎంటర్ చేసిన తర్వాత క్లిక్ టు కంటిన్యూ మీద క్లిక్ చేసి మీరు అయితే ఈజీగా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు సో కాయల్స్ మనకి ఏస్ లిమిట్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మినిమం ఫిఫ్టీన్ నుంచి మాక్సిమం ట్వంటీ ఫోర్ వరకు అప్లై చేసుకోవచ్చు మీరు ఫిజికల్లీ హ్యాండికాప్ట్ వాళ్ళైతే మీకు టెన్ ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి అప్పుడు థర్టీ ఫోర్ వరకు అప్లై చేసుకోవచ్చు ఎవరైతే ఓబీసీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు వచ్చేసి త్రీ ఇయర్స్ రిలాక్సేషన్ ఉంది కాబట్టి మీకు ట్వంటీ సెవెన్ వరకు అప్లై చేసుకోవచ్చు ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చేసరికి ట్వంటీ నైన్ వరకు మీరైతే అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఇది మనకి ఈస్టర్న్ రైల్వే రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నుంచి రిలీజ్ అయినటువంటి అప్రెంటిస్షిప్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్ ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి టోటల్గా మూడు వేల ఒక వంద పదిహేను పోస్టులను అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు వీటికి సంబంధించి ఇంపార్టెంట్ లింక్స్ అని కూడా మీకు డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను అక్కడి నుంచి మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసిన అని చెప్పేసి నేను అయితే అనుకుంటున్నాను కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా లైక్ చేసి మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ హ్యావ్ నైస్ డే